ఛానల్ రూపావరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. ఇవాటి నుండి మా చెల్లిని పెళ్లి కూతురుని అయితే చేస్తూ ఉన్నాము. సో పెళ్లి కూతురు అంటే డైరెక్ట్ పెళ్లి కూతురే ఉండదు కదా, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ ప్రోగ్రామ్స్ ఈరోజు వీడియోలో, రేపటి వీడియోలో కూడా వస్తాయి. సో మా పద్ధతిలో ఎలా పెళ్లి కూతురిని చేసాము, ఏమేమి ప్రోగ్రామ్స్ చేసాము అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈరోజైతే మేము మా ఇంటి ముందే కానుగ చెట్టుతో ఆకుతో పందిరి అయితే వేస్తున్నాము. సో ఇక్కడ చాలా వరకు పెళ్ళిళ్ళు అయితే కానుగ చెట్టు ఆకు ఉంటుంది కదా, సో ఆకుతోనే పందిరి అయితే వేస్తారు. ఒకవేళ ఆకు దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టెంట్ హౌస్ వాళ్ళు వైట్ క్లాత్తో వేస్తారన్నమాట పందిరి. కానీ ఆకు దొరకడం వల్ల మేము ఆకుతోనే పందిరి వేసామన్నమాట. యాక్చువల్గా ఆ టెంట్తో పందిరి వేస్తే మామూలుగా గృహప్రవేశానికి అదే పందిరి, బయట అదే పందిరి, ఏమన్నా మామూలుగా టెంట్లాగే అనిపిస్తుంది కానీ పందిరిలాగా అనిపించదు కదా. సో అందుకని మేమైతే కానుగ చెట్టు ఆకు తీసుకుని వచ్చి ఆకుతో పందిరి అయితే వేస్తూ ఉన్నాము. సో పెళ్లి కూతురుని చేస్తున్నాం కాబట్టి ఇంట్లో బంధువులు లేకపోతే ఎలాగో, అందుకని ఉదయాన్నే మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. సో అందరూ కజిన్స్తో ఈసారి మేము పెళ్ళి అయితే చాలా బాగా జరుపుకున్నాము, చాలా ఎంజాయ్ చేసామన్నమాట పెళ్ళిళ్ళు. కార్యక్రమాలు చేయడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని ఉదయాన్నే మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసామనుకోండి, లంచ్ కొంచెం లేట్ అయినా కూడా ఏం పర్వాలేదు అన్నట్టు తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మేము రెడీగా ఉన్నాము. కానుక చెట్టు ఆకు తీసుకొచ్చారు కదా, మొత్తం ఆకు తీసుకొని పందిరి అయితే రెడీ చేశారు. ఇది చూడండి, పైనుంచి చూస్తే లుక్ ఇలా ఉంటుంది. కానుక ఆకు పందిరి చాలా పచ్చగా ఎంత అందంగా ఉందో, ఆ పందిరి కింద మనం కూర్చున్నాం అనుకో చాలా చల్లగా అనిపిస్తుంది అన్నమాట. చల్లటి గాలితో చాలా ఆహ్లాదంగా ఉంది. అదే మనము ఆ టెంట్ హౌస్ క్లాత్తో పందిరి వేస్తే కనుక మనకు పెద్దగా చల్లగా ఏమి ఉండదు, జస్ట్ మనం నీడలో ఉంటాం అంతే. కానీ ఈ ఆకుతో కాబట్టి మనకు కొంచెం చల్లగా పీస్ఫుల్గా పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో పెళ్ళిళ్ళు అనక అంత హడావిడిగా నడుస్తూ ఉంది ఇక్కడైతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపావరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఫస్ట్ డే అన్నమాట. సో పెళ్లి కూతురుని వేస్తున్నా మేము పందిరి, పచ్చడి పందిరి వేసాము. సో ఈరోజు పెళ్లి కూతురుని స్టార్ట్ చేయాలి. అండ్ ఇవాళ పెళ్లి కూతురు చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా చేస్తున్నాము, అదే ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే వాకిట్లో మా అత్తమ్మ అయితే ముగ్గులు వేస్తుంది. మొత్తం పందిరికి అన్నిటికీ ముగ్గులు వేయాలి కదా, సో ముగ్గులు వేస్తుంది. పందిట్లో కూడా ముగ్గు వేయాలి, మళ్ళీ కార్పెట్ పరచాలి, పెళ్లి కూతురు చేయాలి, దానికి కావాల్సిన అన్ని పనులు చకచకా చేస్తూ ఉన్నాము. సో ఈ పెళ్లి పనులు అనేవి ఇలాగే స్టార్ట్ అవుతుంటాయి, హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ మీ ముందు ముందు వీడియోస్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి, స్టే ట్యూన్. సో ఫస్ట్ టైం పెళ్లి కూతురుని చేస్తున్నాం కదా, పెళ్లి కూతురు చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా చేద్దామని అనుకున్నాము. సో అందుకని అందరం సేమ్ కలర్ అన్నమాట డ్రెస్ కోడ్ పాటించాము, ఎల్లో కలర్ డ్రెస్సెస్ అన్నమాట. చిప్పు తొక్కకు అత్తమ్మ, నాన్న ముగ్గులు వేసి తొక్కకు, తొక్కొద్దు తొక్కొద్దు, చూడండి చూడండి ఆంటీ, మీరు కార్పెట్ పరచండి ఇందులో. కానీ ఒక్క ఎల్లోలో కూడా ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొంత పెళ్లి కూతురికి మళ్ళీ ఇద్దరు పిల్లలకు సేమ్ కలర్స్ తప్ప మిగతా అందరి ఎల్లోలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎల్లోలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది ఇప్పుడే తెలిసి వచ్చింది. సో వీళ్ళందరూ మా కజిన్స్ అనమాట. ఇందులో అందరు కజిన్స్ ఏం లేదు, ఇందులో మా అత్త వాళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉంది. మార్నింగ్ ఉదయంలో ఉదయాన్నే వచ్చిన వాళ్ళ ఫోటో అయితే తీసుకున్నాం కదా, సో ఉదయం అల్లరి వీళ్ళతోనే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం పెళ్లి కూతురు చేయాలన్నమాట, అంటే ఫస్ట్ పసుపు పెట్టేసి తర్వాత అక్షతలు వేస్తాం కదా ఆ ప్రోగ్రాం, అందుకోసమని స్టార్టింగ్ ఇద్దరు మంగళహారతులు పట్టుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను మా అక్క అనమాట అంతను. సో మేమిద్దరం అయితే ముందుకు వెళ్ళాం, మా వెనకాల పెళ్లి కూతురు నడుచుకుంటూ వస్తుంది. ఇంకా పెళ్ళి మొత్తం మాది హడావిడే హడావిడే అనమాట, పని తక్కువ అల్లరి ఎక్కువ అనే టైప్లోనే నడిచిపోయింది మొత్తం పెళ్ళంతా. పాపం పెళ్లి కూతురు ఎక్కడుందో ఏమో కానీ మా అల్లరే చాలా ఎక్కువగా అయింది, అందువల్లే మేము కొంచెం చాలా ఎంజాయ్ చేయగలిగాం ఈసారి పెళ్ళిలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో
మొదటిసారి పెళ్లి కూతురు చేస్తున్నాం కాబట్టి దేవుడిని మొక్కి ఎలాంటి ఆటంకాలు రాకుండా పెళ్లి జరగాలని చెప్పేసి దేవుడిని మొక్కేసి మంగళహారతితో పెళ్లి కూతురు అయితే తీసుకొస్తాం అన్నమాట. అయితే పందిట్లో రెండు పీటలు వేసి వాటి ముందర మంగళహారతులు ఉంచేసి పెళ్లి కూతుర్ని చిన్న తోడ పెళ్లి కూతుర్ని కూర్చోబెడతాం కదా. యాక్చువల్గా మా పెద్దపాప రెడీగా ఉందన్నమాట కూర్చోడానికి. సో ఆమె వస్తుందని చూసేసి మా చిన్నపాప ఫస్ట్ వెళ్ళి ఆ సీట్ ఆక్యుపై చేసిందన్నమాట. దీనికి కూడా ఇప్పుడే కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది. పిల్లలకి ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉందన్నమాట, కొత్తగా ఉంది. అంటే స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా, పెళ్లి కూతురు పక్కన చిన్న పీట వేసి వాళ్ళని కూర్చోబెట్టి ఆ మెళ్ళో టవాల్ వేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో కూర్చున్నంతసేపు టవాల్ అంతా ఒళ్ళంతా కప్పుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చుంది. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే మాకు పెళ్లి కూతురు చేసేటప్పుడు ఆ చొప్పకట్టె కావాలన్నమాట, కానీ అలాంటివి దొరకలేదు. సో మేము వేరే మామిడి కొమ్మని తీసుకొని దాన్నే వాడుకున్నామన్నమాట. సో అది దొరకలేనందుకు డిస్కషన్ అన్నమాట. అది లేకపోతే అట్లీస్ట్ వెండిదన్నా తీసుకొచ్చేది ఉండని, కాకపోతే మాకు ముందు అంత ఐడియా లేకుండే అందుకని ఇంకా అట్లా కానీ చేసాము. అండ్ ఆ తర్వాత మంగళ వాయిద్యాలు కూడా రాలేదమ్మా, టైంకి రాలేరు వాళ్ళు. వాళ్ళు రాకపోతే ఏంటి, ఆల్రెడీ మనం చాలా అప్డేటెడ్లో ఉన్నాం కాబట్టి మొబైల్లో నాదస్వరం పెట్టుకొని మంగళ వాయిద్యాలు అక్కడే మొబైల్లోనే సౌండ్స్ వచ్చాయన్నమాట. మొబైల్లో వాయిస్ ఆన్ చేసేసి మేమైతే పెళ్లి కూతురు చేసాము. ప్రతి దానికి ఆల్టర్నేట్ వెతుక్కున్నాం అన్నమాట ఈసారి. అండ్ ఇప్పుడు మనం ఇట్లా పసుపు పెట్టేటప్పుడు నూనెలు పెట్టేటప్పుడు పాట పాడాలి కదా. సో పాటలు ఎవరికీ రావట్లేదు అన్నమాట, అది కూడా మొబైల్లోనే వెతికి ఒక సాంగ్ అయితే పెట్టాము. టెక్నాలజీని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుకున్నాము. మేడం ఒక్కసారి రాదు. మేడం ఒక్కసారి రాదు. తలకు నూనె అంటిన తర్వాత మళ్ళీ పసుపు పెట్టాలన్నమాట. ఈ పసుపు పెట్టే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ పసుపు పెట్టాలి, ఎవరు పెట్టాలి అని చూస్తున్నారు. సో ఫస్ట్ మా మేనత అయితే పెట్టింది, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఇంకా కంటిన్యూషన్ ఒకరినొకరు పెడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఈ వీడియోలో నేను చాలా వరకు ఒరిజినల్ వాయిసే ఉంచానన్నమాట. అంటే అక్కడ ఆ టైంలో ఎలా ఉంది అనేది మనం ఫీల్ అవ్వడానికి ఒరిజినల్ సౌండ్సే ఉంచాను. అలా వింటే కొంచెం న్యాచురల్గా అనిపించింది, చాలా బాగా అనిపించిందని నాకు అలా ఉంచాలనిపించింది. ఇప్పుడు ఇమ్మనే కూర్చుంటాం వచ్చి తక్కువ ఆకుపై వేసింది, రెండు పీటలు వేసిన వచ్చి కూర్చున్నది. తలకాయ లేపు లక్కి, ఆమె వేసుకుంటుంది ఎవరు వేస్తలేరని వేస్తుందా అక్క వేస్తుందా రష్మక్క మస్తు అంటే మా చెల్లి లక్కీకి బాగా అంటే ఈ లక్కీ వేసుకుంటుంది, ఆమె వేసుకుంటుంది పమ్మ ఎవరు వేస్తలేరని. లక్కీ చూడనా ఈ ఇస్రాక బండి ఎంత పెట్టు అట్లే పెట్టే
मैडम पाप కొంచెం జరగండి ఇకేనా అసలు బా నాన్న అసలు వీడే నాది వీడే కొంచెం చిన్న మన ఎట్టిచినా ఎప్పుడు నల్లేర్నమన్నది నల్ల కూర్చోట్లే నా కూర్చోనైనా అంటున్నా బరత కూర్చోనైనా చిన్న కూర్చున్న కూర్చున్న అదవర ఏంటా కసంత मैडम చూస్తున్నారు కదా ఇదేమో హల్దీ ఫంక్షన్ కాకపోతే కొంచెం కూడా పసుపు అయితే రాయని ఇవ్వట్లేదు కాకపోతే ఒకరి తర్వాత ఒకరు పసుపు రాసి అక్షంతలు వేసి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇప్పుడే పెద్ద మనుషులలాగా బిహేవ్ చేసాం అన్నమాట సో చూడడానికి కొంచెం వెరైటీగా అనిపించినా మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈసారి అయితే నిజానికి చెప్పాలంటే ఈ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏవైనా సరే పెద్దవాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారంటే అందరూ ఒకచోట కలవడానికి అంటే వాళ్ళ మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి దెబ్బతినకుండా ఉండడానికే అని మనకు ఇప్పుడు ఈ కాలంలో అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో ఒకరికి ఒకరు కలవనే కలవరు ఎప్పుడో ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఒకరినొకరు కలుస్తూ ఉంటారు కదా ఆ విధంగా మనుషుల మధ్యలో రిలేషన్స్ అనేవి దెబ్బతినకుండా ఉంటాయి సో అందరూ ఆనందంగా ఉంటారని ఈ విధంగా ఫంక్షన్స్ అనేవి ఏర్పాటు చేశారు సో అవి మనకి ఇప్పుడు ఇలా కలిసి వచ్చాయి ఈ వీడియో పూర్తిగా పర్సనల్ వీడియో అయినప్పటికీ చాలామందికి తెలుసుకోవాలి అని ఉంటుంది కదా అంటే ఒక్కొక్కరు ఎలా చేస్తారు పెళ్ళిళ్ళు అనేవి ఎలా జరుగుతాయని సో అందుకోసమని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఇదండి ఈరోజు మన వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.